బ్యాక్ టు మైనస్ క్రేజీవల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నేను నిన్న షాపింగ్ కి వెళ్ళాను కదండి నేను ఆ షాపింగ్ లో ఏమేం కొన్నానో ఏంటో అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కింద రెడ్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తుంది కదండి దాన్ని అలా క్లిక్ చేసిన దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా అండ్ అలాగే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే షాపింగ్ లో ఏమేం కొన్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను లెట్స్ సీ ఫస్ట్ అయితే నేను కెండ్రా స్టోర్కి వెళ్ళాను కదండి కెండ్రా స్టోర్లో నేను క్రాఫ్ట్ ఐటమ్స్ కొన్నాను కదండి ఆ క్రాఫ్ట్ ఐటమ్స్ ఏమేం కొన్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే నేను చూసారు కదా క్లే అండి మోల్డింగ్ క్లే నేను తీసుకున్నాను ఇదేంటంటే నేను టెరికోట్ జ్యువెలరీ దానికి తయారు చేయడానికి అని చెప్పి నేను ఈ క్లే అనేది నేను తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అండి ఇది ఇది కెండ్రా స్టోర్లో తీసుకున్నాను నేను ఇదన్నమాట కెండ్రా స్టోర్ అనేది సీతంపేటలో ఉందండి వైజాగ్లో సీతంపేట అక్కడ కెండ్రా స్టోర్లోనండి మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి ఎవరైనా ట్రై చేయాలి మెటీరియల్స్ ఎక్కడెక్కడ కావాలి అదే ఎక్కడ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కెండ్రా స్టోర్కి వెళ్ళండి అక్కడైతే మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను అండ్ అలాగే దానికి మౌల్డర్ అనేది ఒకటి తీసుకున్నాను ఇది ఏంటంటే నేను వీటితో మనం బీడ్స్ లాంటివి అనేవి తయారు చేయొచ్చు అనమాట ఈ క్లేతో దీని మీద ప్లేస్ చేసుకొని బీడ్స్ లాంటివి అనేవి మనం తయారు చేయొచ్చు అనమాట ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ పెయింట్ అండి గ్లాస్ పెయింట్కి కావాల్సిన గ్లాస్ కలర్స్ అవన్నీ నేను తీసుకున్నాను అంటే రివర్స్లో కనిపిస్తుంది సారీ గ్లాస్ కలర్స్ అండి ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి 85 రూపీస్ పడిందండి ఇది అండ్ ఇందులో వచ్చేసి మనకి 6 కలర్స్ తీసుకున్నాను నేనైతే 6 కలర్స్ ప్యాక్ అంటే చిన్నదనమాట పెద్దది 10 కలర్స్ 12 కలర్స్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో ఏమో అవుటర్ లైన్ అండి ఇది బ్లాక్ కలరు అవుట్ లైన్ అనమాట ఇది గ్లాస్ పెయింట్ ఎలా చేయాలో కూడా నేను మీకు ముందున్న ముందు ముందు వీడియోస్లో నేను మీకు చెప్తానండి అందుకనే నేను ముందుగా అయితే అవన్నీ కూడా నేను తెచ్చుకొని ఉంచుకున్నాను అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి చూసారు కదా ఇలా ఉంటాయండి కలర్స్ అయితే బ్లూ రెడ్ ఇంకా ఉన్నాయండి 6 కలర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా 6 కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒకటి తీసుకున్నాను నేనైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి మగ్గం బ్యాంగిల్స్ ఒకటి అడుగుతున్నారండి మగ్గం బ్యాంగిల్స్ కోసం అని చెప్పేసి నేను కొంచెం పెద్ద బ్యాంగిల్స్ చిన్నవి చిన్న సైజు పెద్ద సైజు అనేవి నేను అంటే సైడ్ బ్యాంగిల్స్కి అలాగని చెప్పి నేను తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇవన్నమాట కెండ్రా స్టోర్లో అయితే నేను ఇవైతే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇది మొత్తం కెండ్రా స్టోర్లో మన క్రాఫ్ట్ ఐటమ్స్ సంబంధించినవి మగ్గం వర్క్స్ కానీ ఇవన్నిటికి కూడా మెటీరియల్స్ మీకు అక్కడ దొరికేస్తాయండి మొత్తం ఏది అడిగినా మనం ఫోటో కూడా అంటే దాని నేమ్ అవి తెలియకపోయినా మనం ఫోటో చూపించినా కూడా వాళ్ళు ఈజీగా అనేది ఇచ్చేస్తారండి మనకి అక్కడైతే కెండ్రా స్టోర్లో అయితే మీకు అన్నీ దొరికేస్తాయి సీతంపేటలో ఉందండి కెండ్రా స్టోర్ అనేది ఇదైతే నేను కెండ్రా స్టోర్లో అనేది నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ పూర్ణ మార్కెట్ పందుపులసు అని అన్నాను కదండి అక్కడ ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ణ మార్కెట్లో తీసుకున్న మెటీరియల్స్ అండి నేను మీకు చూపిస్తున్నాను ఒకటి ఒకటి చూపిస్తానన్నమాట ముందుగా అయితే నేను కాటన్ క్లాత్స్ అంటే టాప్స్ అనమాట డైలీ వేర్ టాప్స్ అని చెప్పి నేను తీసుకున్నానండి ఇది ఒకటి చూస్తున్నారు కదా ఎస్విఎల్లోనండి నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి ఇది మీటర్ వచ్చేసి 120 రూపీస్ అనమాట టాప్ అని చెప్పి నేను తీసుకున్నాను అన్ని 2 మీటర్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట ఇది దీనికి బాటమ్ వచ్చేసి నేను ప్లాజో స్టిచ్ చేసుకుందామని చెప్పి ప్లాజో క్లాత్ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుందండి ఇదనమాట దీనికి కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట ఇది అండ్ నా డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచ్ అయ్యాక కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి 90 రూపీస్ పడిందండి ఇది ఈ మీటర్ 90 రూపీస్ పడింది అనమాట చూస్తున్నారు కదా ఇలా అనమాట పేర్ అనేది ఇలా ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట అంటే కొంచెం ఫ్లోరల్ డిజైన్లా ఉంది కదా అని చెప్పి డిఫరెంట్గా ఉంది అంటే బ్లూ
ఆరెంజ్ పింక్ అదే ఏ బాటమ్ వచ్చేసి ఆరెంజ్ ఏదన్నా వేసుకోవచ్చు అన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట ఇది కూడా మీటర్ వచ్చేసి 120 రూపాయస్ పడిందండి ఇది కూడాని ఇది కూడా సేమ్ కాస్ట్ పడింది ఆ పింక్ దది కూడా సేమ్ ఇదే కాస్ట్ అన్నమాట ఇదొకటి చూస్తున్నారు కదా బాగున్నది కదా ఇదొకటి ఇది 2 మీటర్స్ తీసుకున్నానండి టాప్ కదా దానికి బాటమ్ వచ్చేసి నేను బ్లాక్ వేసుకోవచ్చు అని చెప్పి నేను బ్లాక్ అనేది తీసుకున్నాను అన్నమాట ప్లాజో ఏ కుట్టుకుందామని ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది చాలా క్లాస్ గా గ్రే అండ్ చెక్స్ వచ్చేయని అన్నమాట బ్లాక్ తోని చూశారు కదా ఇది ప్రింట్ కాదండి ఇది థ్రెడ్ అన్నమాట నేత వీవింగ్ అన్నమాట ఇది కూడాని చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బా నచ్చిందండి అంటే చిన్న గ్రీన్ గ్రే కలిసి మిక్స్ అయ్యి వీవింగ్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఆ కుట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇది కూడా 2 మీటర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి 130 పడిందండి మీటర్ మీటర్ 130 రూపాయస్ పడిందన్నమాట ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ చూస్తున్నారు కదా ఇది ఒకటి దీనికి కూడా మనం బ్లాక్ ఏ వేసుకోవచ్చు అన్నమాట అందుకని చెప్పి బ్లాక్ తీసుకున్నాను అన్నమాట ప్యాంట్కి ఇదైతే థర్డ్ వన్ అండి అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి నేను ఇదోటి తీసుకున్నాను అన్నమాట చూస్తున్నారా గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్లోని అండ్ మనకి గోల్డ్ డిజైన్లోని ఇక్కడ గోల్డ్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా గోల్డ్ అనేది వచ్చింది షైన్ అవుతూ ఉన్నది బాగుంది ఇది కూడా మెటీరియల్ అది ఇది కాటనేనండి ఇది కూడా కాటనే ఇది చాలా బాగుందండి ఇది కూడా సేమ్ 130 రూపీస్ పడిందండి మీటర్ 135 పడిందనమాట ఇది 135 పడిందండి మీటరు దీనికి బాటమ్ వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇది ప్లాజో స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట అండ్ వీళ్ళ దగ్గర మెటీరియల్స్ ఏంటంటే మన్నికి బాగుంటుందండి మెయిన్ మన్నికి బాగుంటుంది మెటీరియల్స్ బాగుంటాయి అండ్ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ అంతా కూడా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి డైలీ వేర్ టాప్స్ అవి తీసుకోవాలన్నా అండ్ నెక్స్ట్ అలాగే మీకు వీడియోలో కూడా చూపించాను కదండి షైనీ క్లాత్స్ నెట్టడి మీద డిజైన్ క్లాత్స్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా దొరుకుతాయి అండ్ వీళ్ళ దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకసారి సో ఫ్రెండ్స్ అదండి నేను చేసిన షాపింగ్ అయితే మీ అందరికీ నచ్చినాయా నచ్చితే కనుక ఖచ్చితంగా ఎస్విఎల్ షాప్కి వెళ్ళండి అండ్ అలాగే క్రాఫ్ట్ ఐటమ్స్ అవి ఇక చేయాలనుకుంటే కనుక కెండర్ స్టోర్లో మెటీరియల్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి షేర్ అనేది చేయండి కామెంట్ చేయండి ఎలాగున్నాయో ఏంటో నేను తీసుకున్న మెటీరియల్స్ అన్నీ కూడా అండ్ అలాగే ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి దాన్ని అలా క్లిక్ చేసాను దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ చిల్డ్రన్ బై బై.